अलगना अलगना मल्ली चेस्ता एनो ब्लाक द्रेक अना तुम ब्लाक द्रेक नो ब्लाक द्रेक अक्डे सर अदे करेक्ट बंडा लेदना सर इकड राड वेल्डिंग कदा चिरिगिपोयिन लंगाला चंद्रवंदर पल्लोनि टैर मार्चुकोरा टैर मार्चेस्ताना मार्चेस्ता मोत्तं कुटुंबाने लेपेस्तावुगा चूस्तावुगा अन्ना इतनि पेरु एकांबरं कानी अंदरू एल्नाट सिनी एकांबरं अने पिलुस्तू उंटारु इतनि चूपि एवरि मीदना पडिंदंटे एल्नाट सिनी पेट्टिनट्टे ఒక దగ్గర డబ్బు వసూలు చేయాలనుకుంటే చేసేదాకా నిద్రపోడు సెల్లంటి ఇతను చూపు ఇప్పుడు పడింది రాజశేఖరం గారి ఇంటి మీద రాజశేఖరం రావయ్యా రారా ఏరా ఉన్నావా ఏంటి చేతయ్యా ఆ నెలగా కనిపించనేలేదు ఇంకా టికెట్ తీసుకునవేమో అనుకున్నాను నేను టికెట్ తీసుకోవాలని ఆశపడుతున్నా కానీ ఆ దేవుడి కండక్టర్ ఇవ్వడం లేదే టైం వచ్చేదాకా ఇవ్వలేరా ఏం బతుకురా ఆరు నెలలు కొడుకింట్లో ఆరు నెలలు కూతురింట్లో ఉంటూ అవస్థ పడుతున్నానురా అవును నువ్వు ఎప్పుడు టికెట్ తీసుకుందాం అనుకుంటున్నావు నాకేంటి నేను ఎప్పుడైనా రెడీయే కానీ పోయేలోగా ఈ ఇంటి నమ్మి నా పిల్లలందరికీ వాటాలు పంచిచ్చేసి పోదాం అనుకుంటే ఒక్కళ్ళు కూడా కలిసి రావటం లేదయ్యా కంపెనీ వాళ్ళ హింస తట్టుకోలేకపోతున్నాను ఇదేంట్రా టీవీలా ఉంది ఇది టీవీ కాదురా ఐపాడ్ సెల్ ఫోన్ ఐపాడ్ ఇలా అన్ని కొని పంపించేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం రావటం లేదు ఈ రాజశేఖరం గారికి నలుగురు కొడుకులు ఒకప్పుడు ఒరటివాడిగా తిరిగిన రాజశేఖరం పెద్దవాళ్ళు చెప్పిన మాట విని పిల్లల్ని బాగా చదివించి అందరి జీవితాలని చక్కగా సెటిల్ చేశారు ఈయన చిన్న కొడుకు మాధవరావు బెజవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో హెడ్ మాస్టర్ భార్య కూడా టీచర్ వీళ్ళకి ముగ్గురు కొడుకులు పెద్దవాడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు చిన్నవాడు ఆర్మీలో ఉన్నాడు మధ్యలో వాడే మనవాడు రజనీ మురళి మనవాడికి ముఖ్యంగా మూడే మూడు పనులు తాతయ్యకి టిఫిన్ ఇవ్వడం లంచ్ ఇవ్వడం డిన్నర్ ఇవ్వడం దీని పేరు రొటేషన్ మణి ఆరు నెలలకు ఒకసారి ఏదో ఫంక్షన్ చేస్తాడు గృహప్రవేశం పుట్టినరోజు పెళ్లి రోజు నామకరణం ఈ రోజు చెవులు కుట్టడం ఏమయ్యో చెవులు కుట్టి ఇంకో చోటుకి వెళ్ళాలి త్వరగా పిల్లల్ని తీసుకురండి వీడికా తెలుసు గడ్డపాటు తీసుకొచ్చేవాడి నొప్పి లేకుండా కుట్టండి ఇదేదో మొదటిసారి కుడుతున్నట్టు ఆ ఆ అంటున్నావు ఇది నాలుగోసారి నాకే బోరు కొడుతోంది సరిగా లైన్ లో రండి కోపం వస్తే డబ్బు తీసుకుని వెళ్ళిపోతా ఇంత పెద్ద మిస్సార్ పెట్టుకుని రెండు రూపాయలు ఇస్తాం ఏంటయ్యా పెద్ద నోట్లు ముందు ఇవ్వండి అందమైన అమ్మాయిలు నోటతో పాటు నెంబర్లు కూడా ఇవ్వండి అంకుల్ మీ వెనక 7 రూపాయల నోట్ ఎగురుతోంది చూడండి ఎక్కడ మరి ఆ దొరికింది అంకుల్ దొరికింది సరే నాన్న అబ్బే ఏం లేదు ఈ కట్ట లెక్క పెట్టేశారు కదా లెక్క పెట్టాను ఇవ్వు ఇవ్వు ఏంట్రా కట్ట మొత్తం తీస్తే కనిపెట్టేస్తాడు కనిపెట్టే మొహం అది ఎంతంది 10,30,000 అంకుల్ ఆ బుక్ లో ఎంత వచ్చింది 10,70,000 బాబా అంటే 40,000 షార్టేజా ఎవరో బయటకు వెళ్ళకూడదు అట్టాగా కూర్చోండి అబ్బబ్బా 10,00,000 వచ్చేసేగా ఏదో 40,000 కోసం కంగారు పడతావేంటి రే ఇదేమన్నా ఊరికే వచ్చింది అనుకున్నావా నెక్స్ట్ వీక్ మళ్ళీ చేయాలి కదా చేస్తావు నాకెందుకో నీ మీద డౌట్ గా ఉంది లేవరా నాన్న నేను మీ కొడుకు అందుకే డౌట్ గా ఉంది లేవరా నాన్న లేవరా అంటే నాన్న ఇంట్లోనే కొట్టేస్తావా సొంత ఇంట్లో కాకపోతే స్విస్ బ్యాంక్ లో కొట్టేయగలమా ఏంటి ఏరా 20,000 ఉన్నాయి మిగతా 20,000 ఎక్కడ ఆ చూపెండ్రా నేను దొంగతనం చేశానా నేను దొంగతనం చేశానా నువ్వు దొంగతనం చేయబోతే చేయనివ్వకుండా నేను ఆపానరా ఏంటి పార్ట్నర్ ఇదంతా ఏంటి నాన్న ఇది నాన్న వీణ ఫ్రెండ్ నాన్న ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టి అవమానిస్తారా
ఉదయం నుంచి పల్లెని చేస్తున్నందుకు నాకు దొంగతనం అంటారా? ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే నన్ను చెప్పుతో కొట్టండి. బైకులు వచ్చేవంటే నిజంగా చెప్పుతో కొడతాను. వదిలేరా మాస్టర్ గారు, అబ్బాయి తప్పు చేయడరా. పూర్ణ పిచ్చి తండ్రి. 18, 19, 20 ఈ సంవత్సరం ఫంక్షన్ ఖర్చుకు నా వాట రెడీ. నీ వాట ఎక్కడ? నా వాటకి మా అన్న ఒకడు ఉన్నాడరా. మన టీచర్స్ అసోసియేషన్ యొక్క 5వ వార్షికోత్సవానికి వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న ఆటల పోటీలను ఉత్సాహపరిచేలా చందాలు ఇచ్చిన సహృదయుల పేర్లను చదవబోతున్నాను. శ్రీ రామూర్తి గారు 1,000 రూపాయలు, శ్రీ మాధవరావు గారు 1,001 రూపాయి. నమస్కారం. ఇది ఒక చందానా? చందా అంటే ఇలా ఉండాలి అని గర్వించే విధంగా 30,000 ఇచ్చిన శ్రీ రజనీ మురళీ గారిని, 20,000 ఇచ్చిన శ్రీ వేషాద్రి గారిని అభినందిస్తున్నాం. వాడికి 30,000 ఎక్కడే? నువ్వు బీరోతాను వేయడం మర్చిపోయావా? మర్చిపోలేదు, వేశానండి. ఇంటి ద్వారా చెప్తాను. రే రే రే, ఎందుకు ఎక్కుతున్నారా? ఉట్టిని విప్పదీయడానికి. ఎందుకు? ఉట్టిని పగలగొట్టలేకపోతే గాడిదికి తాళి కట్టాలనేసరికి ఎవడూ ముందుకు రాలేదు. ఏంటి, పౌరుషానికి ప్రతిరూపమైన బెజవాడలో ఉట్టి కొట్టడానికి ఎవరో లేరా? పార్ట్నర్ ప్లీజ్. మన ఏరియా అమ్మాయిని నన్ను చూస్తున్నారా? అవును పార్ట్నర్. అయితే ఐఎమ్ గో. నువ్వు కొట్టే పార్ట్నర్, కొట్టే. ఈ కుండనే నేను కొడతాను. అలాగా ఇవ్వరా కర్రా. పైన కట్టిన ఉట్టిని పగల కొట్టడానికి శ్రీ రజనీ మురళి గారు రంగంలోకి చూస్తున్నారు. ఆయన ఉట్టిని పగల కొట్టి బహుమతులు అందుకుంటారా లేక ఓడిపోయి గాడిని తాళి కడతారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరూ తప్పుకోండి. ఎంతో ఉత్సాహంగా తిప్పుతున్నారు. మొదటగా భూమాతను నమస్కరించారు. పార్ట్నర్ ఓవర్ గా రెచ్చిపోకు, చెవిలో ఉన్న బ్లూటూత్ దెబ్బేద్ది. ఓకే ఓకే ఓకే. రైట్ కొచ్చే, ఒక్క స్టెప్ రైట్ కొచ్చే. ఇప్పుడు నువ్వు ఉట్టి కరెక్ట్ గా ఎదురుగా ఉన్నావు. వేటకెళ్లే సింహంలా గబగబ గబా ఓ 7 స్టెప్లు ముందుకు వెళ్ళి చటుక్కున ఆగిపో. ఉట్టి తర్వాత కొట్టొచ్చు. నువ్వు అలాగే లెఫ్ట్ తిరిగి ఓ 4 అడుగులు ముందుకేసి 5 అడుగులు వాడి బుర్ర మీద కొట్టు. మామిడికాయ? నువ్వు వెళ్ళి చెప్పు పార్ట్నర్. హలో పార్ట్నర్. ఏంటి సౌండ్ కట్ అయింది? అయ్యో బ్యాలెన్స్ లేదంటుందే. పార్ట్నర్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో తెలియడం లేదు. అనవసరంగా వచ్చానేమో. ఇప్పుడు ఏం చేయాలి? నమ్మకండి, ఎక్కడున్నానో అర్థం కావట్లేదే. బాగుంటుంది, తాగండి. కూల్ డ్రింక్. చాలా సంతోషం. ఇవ్వండి. ఈ సిగ్నల్ చాలరా. ఏంటి కామెడీ చూస్తున్నావా? లేదు ఊరికే. 30 నిమిషాల్లో గాడిదకు పెళ్లి. నీ కూతురు నుంచి చేరారు. వచ్చే సరిగ్గా ఒంటి దగ్గరికి వచ్చారు. పట్టబోతున్నారు, బహుమతి అందుకోబోతున్నారు. రెడీగా ఉండండి. నా లెవెల్ ఏంటి? నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఓయ్ పార్ట్నర్, ప్రైజ్ రెడీ చేయి. రివర్స్ లో ఎలా కొడతానో చూడండి. ఓ వెంకటేశ్వరాయ నమః. మా నాన్న నాకు బేట ఇచ్చేలా చూడు, నీకు దండం పెడతా నమః. అయ్యా మూల స్థానాధిపతి, ఇలా రండి. భగవంతురా, చెప్పండి అమెరికా అధిపతి గారు. మీ అన్నయ్య వెస్టర్న్ యూనియన్ లో 60,000 పంపించాడట, వెళ్ళి తీసుకురా. నిన్నే తెచ్చేశాను. ఏంటి తెచ్చావా? చెప్పనేలేదు. నువ్వు అడగలేదుగా. అడిగితే చెప్తావా? ఆ డెబిట్ ఇవ్వు. అందులో 30,000 ఉన్నాయి. మిగతా 30,000 అది మన ఫ్లాట్ అసోసియేషన్ ఫంక్షన్ జరిగింది కదా, దానికి నా పైన డొనేషన్ ఇచ్చేసాను. అక్కడ చందాగా ఇచ్చింది ఈ డబ్బా? అవును. ఎరా నీకు అసలు బుద్ధుందా? నేను డబ్బులు తీసుకెళ్లి మందు కొట్టానా, ప్యాకెట్ ఆడానా, ఇంకేమైనా చేశానా చెప్పు. దాన ధర్మాలు చేయడం తప్పా నాన్న? దాన ధర్మాలు చేయడం తప్పేం కాదు, అది కష్టపడి నీ డబ్బుతో చేయాలి. మీ అన్నయ్య ఉన్నాడే ఐటీ కంపెనీలో రాత్రి పగలు నిద్రమాని కష్టపడి డబ్బు ఎక్కడికి పంపిస్తున్నాడు. పెద్ద ఐటీ కంపెనీలో రాళ్ళు కొట్టి కష్టపడుతున్నాడు. అక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని ట్విట్టర్ ఫేస్బుక్ చూసుకుంటున్నాడు. ఇంకా బోర్ కొడితే యూట్యూబ్ లో సన్నీ లియోన్ వీడియోలు చూస్తున్నాడు. నమస్తే టీచర్ అమ్మా, టిఫిన్ పెట్టి వెళ్ళొచ్చుగా. పెట్టాను తండ్రి, వెళ్ళి. నువ్వు పెట్టిన టిఫిన్ తింటే మెక్కడం కాదు, తర్వాత కక్కాలి. ఏంటి డాడీ నువ్వు వంట చేస్తావా? కడుపు మంట చెప్తున్నాను. ఓ, నీలాంటి కొడుకు పుట్టినందుకు చాలా బాధపడుతాను. నువ్వు బాధపడతావో కింద పడతావో, ముందు అర్జెంట్ గా నా జేబులో 200 పడాయి. దీనికి ఏం తక్కువ లేదు.
అయ్యో 500 ఆకమ సమకమ ఇవి పట్టుకోండి 200 రూపాయస్ ఇవ్వాలి మమ్మీ రెండు చేతులు చాపమ్మ ఆహా మహాప్రసాదం 200కి రూపాయన తక్కువ ఉంది బాబు అది రేపిస్తా బాయ్ మీరు రండి జాగ్రత్తగా వచ్చిపెట్రా ఏంటి పార్ట్నర్ హుండీలోంచి కూడా కొట్టేసావా అంత సీన్ లేదు మావా ఇది మా అమ్మ ఇచ్చిన బహుమానం దాని నువ్వు అవమానం అనుకోకుండా ఎలా తెచ్చుకున్నావు ఇంకేం చేయను రాను రాను మన మర్యాదలా చిరిగిపోతోంది ఆ టీ కొట్టోడికి 200 బాకీ అది ఇవ్వలేక 700 తిరిగి వచ్చాను పార్ట్నర్ ఇదిగో ఉందగా నిధి తీసుకెళ్ళి చెప్పేవా అయ్యో ఇందులో 1.5 తగ్గుతోంది ఇది లోటు బడ్జెట్ చెప్పడానికి కష్టంగానే ఉంది చెప్పు బట్ మనం ఉద్యోగం చేయాలి పార్ట్నర్ ఏం ఉద్యోగం అమ్మా ఒక భారత రత్న పద్మభూషణ్ పద్మశ్రీ ఇవన్నీ తీసుకునేలా ఒక ఉద్యోగం ఏంటి బ్రో ఈ కుక్క కూడా లోకు అయిపోయావా మన మీద ఒచ్చబోస్తుంది మనం పనికిరాని పాత టైర్ అనుకుంది పార్ట్నర్ ఇంకా మనం ఇలాగే ఊరుకున్నాము ఈ దేశం బాగుపడదు జోసియం జోసియం పాద జోసియం పాద జోసియం పాద జోసియం అదేంటన్నా జాతకాన్ని పాదాల్లో చూస్తున్నారు అరే ఎవడ చేతిలో ఇప్పుడు రేఖలున్నాయి అందుకే నేను టెక్నికల్ గా ఇలా పాద జోసియానికి మారాను సరే సరే మీ పేరేంటో చెప్పండి రజనీ మురళి సూపర్ బాబు మీ పేరు వేస్టాద్రి అదేంటి వేస్టాద్రి ఒకటి వేస్టాద్రి అని పెట్టుకో లేదా శేషాద్రి అని పెట్టుకో లేదంటే ఆర్బి చౌదరి అని పెట్టుకో సావిత్రి 1 2 3 అని పెట్టుకుంటా నా కోపం తెప్పించుకో ఇదేంటన్నా బాబు ఇదే ఇన్స్ట్రుమెంట్ దీంతో ఏం చేయాలి మీ కాలు కాస్త ఇక్కడ పెట్టాలి కొంచెం ఊర్చుకోండి బాబు ఇది అయిపోతుంది అయ్యో చక్కలిగిలిగా ఉంది ఎక్కడ కనిపెట్టారన్నా పెళ్లి ఉందిరా అన్న నాకు కూడా ఒకసారి బాబు కాలు తీయండి మీరు పెట్టండి లెగ్గెట్టు చూసుకోండి బాబు ముందు ముయ్యాల్సింది ముయ్యండి గుడ్లు పేలిపోయేలా ఉన్నాయి సారీ సారీ పెట్టండి ఇప్పుడు ఓకేనా బాబు నేను కాలు మీద పెట్టి గోకేది సిల్క్స్ మీద వేలతో కాదు బండ సూది దిగిందంటే అయిపోతాం కాలు తీయండి బాబు నాకే అసూయగా ఉంది మీ ఇద్దరు జాతకాలకి జాయింట్ వ్యాపారం అద్భుతంగా ఉంటుంది సరిగ్గా 60వ రోజున ఇద్దరు ఆడి కార్ లో వెళ్తారు 61వ రోజున మీ ఇద్దరు ఎదుగుదల్ని ఈ ఊరంతా వింతగా చూస్తుంది ఆ తర్వాత నాలాంటి పేదవాళ్ళెందరికో దాన ధర్మాలు చేస్తారు దానం చేయడంలో కర్ణులు ధర్మ ప్రభువులు ధర్మ రాజులు ఏంట్రా ఊరంతా వరద ముంచేసింది పస్తులతో చేస్తున్నామయ్యా తామరేకాడించాలయ్యా లెక్కలు ఈ ప్రజల కేకలు వినిపించలేదా నీకు అయ్యా మంచి కాలుని చూసి ఇల్లు కట్టుకుంటారని డబ్బులు ఇస్తే పెద్ద కాలువ చూసి కట్టుకున్నారయ్యా అందుకే వరదల్లో కొట్టుకుపోయాడు గొడవల్లో ఎన్ని వడ్ల బస్తాలున్నాయి లెక్కలేనని బస్తాలున్నాయి తెచ్చి అందరికి ఇవ్వు కూర్చోండి కూర్చోండి అందరూ బాగా తినండి కడుపు నిండా తినండి రేలంగి వాయిస్ అండి ఈ కుక్కని ఏం చేస్తాడు బాబు బాబు దాన్ని కుక్క అనకండి కాలభైరవుడు ఆయన మీ మీద ఉచ్చపోయలేదు మీ మీద ఉన్న మురికిని అలా కడిగేసి వెళ్లారు ఈ రోజు నుంచి మీ జీవితంలోకి అదృష్ట దేవత వస్తుందని